మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. శివరాత్రి వరకైనా శివుడికి ఈ నైవేద్యం సమర్పిస్తే చాలు, మీ జాతకం మారిపోతుంది, వద్దన్నా కుబేరులుగా మారిపోతారని పండితులు అంటూ ఉన్నారు. మరి ఆ నైవేద్యం ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. శివుడికి ఎప్పుడూ కూడా రజోగుణ తమోగుణం కలిగిన పదార్థాలను నైవేద్యంగా పెట్టకూడదు. అలాగే ఉచ్చిష్టమైనటువంటి పదార్థాన్ని కూడా ఎప్పుడూ శివుడికి నివేదన చేయకూడదు. ఉచ్చిష్టం అంటే ఆ పదార్థాన్ని ఇంతకు ముందు ఎవరైనా తిని విడిచిపెడితే దానిని ఉచ్చిష్టం అంటారు. ఉదాహరణకు ఆయన స్వీట్ షాపులు అమ్ముతూ ఉన్నారనుకోండి, బయట స్వీట్ షాపులు ఉంటాయి కదా, అక్కడ వారు స్వీట్స్ అంటే కోవా అమ్ముతున్నాడు అనుకోండి, ముందు ఎవరికో కోవా అమ్ముతాడు. మీరు అలా ఒకరు తీసుకున్న తర్వాత మిగిలిన కోవాను తెచ్చి ఈశ్వరుడికి నైవేద్యం పెట్టకూడదు. ఇలా చేస్తే ఉచ్చిష్ట నైవేద్యం పెట్టారని గుర్తు. అలాగే ఇంట్లో నైవేద్యం వండి ఫస్ట్ మీరు తినేసి ఆ తర్వాత మిగిలిన పదార్థాలను నైవేద్యం పెట్టారనుకోండి, మీరు ఉత్తిష్టం ఇచ్చారని గుర్తు. వండిన పదార్థాలలో కొంత తినగా మిగిలినది నైవేద్యంగా పట్టుకొస్తే ఉచ్చిష్ట నైవేద్యం పెట్టినట్టు, అప్పుడు అది ఉపచారం అవ్వదు, అపచారం అవుతుంది, పూజ కాదు. అందుకే దేవాలయాల్లో నైవేద్యం వండి బట్ట కప్పి తీసుకువచ్చి స్వామికి సమర్పించి ఆ తర్వాత భక్తులకు ప్రసాదంగా పంచిపెడుతూ ఉంటారు. ఇదే అసలైన నైవేద్యం పెట్టే పద్ధతి. శివుడికి ఎంత నైవేద్యం పెట్టామన్నది లెక్కలోనికి రాదు, ఎంత భక్తితో పెట్టాము అన్నదే లెక్కలోనికి వస్తుంది. పండు, డ్రై ఫ్రూట్స్ కూడా శివుడికి నివేదన చేయవచ్చు. ఇంట్లో ప్రతిరోజు శివుణ్ణి పూజించుకునేవారు ఈ నైవేద్యం అంటే ఏ నైవేద్యం పెట్టినా దానితో పాటు బెల్లం ముక్క పెట్టాలి, ఎందుకంటే బెల్లానికి మాత్రమే నిల్వ దోషం రాదు. నిన్న వండింది అన్నదోషం కానీ నిల్వ పెట్టి తెచ్చింది అన్నదోషం కానీ ఉండదు. బెల్లం ముక్క కలిపి నైవేద్యం పెట్టాలి. అందుకే ఈశ్వరుడికి నివేదన చేసిన పదార్థాలన్నీ కూడా బెల్లంతో వండుతూ ఉంటారు, పంచదారతో వండరు. కాబట్టి శివుడికి బెల్లంతో చేసిన పరమాన్నం లాంటివి నివేదించాలి. నివేదన అంటే శివుని ఆరగించమని చెప్పటం. దానికి శివుడికి సమర్పించే నైవేద్యాన్ని నోటితో ఆరగించడు, కంటితో ఆరగిస్తాడు. అలా శివుణ్ణి ఆరగించమని చెప్పేవే ఈ ఉపచారాలు. అయితే మహాశివరాత్రి పర్వదీదం రాబోతూ ఉంది. మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి అర్ధరాత్రి వ్యాప్తి చెంది ఉన్న రోజును మహాశివరాత్రిగా పరిగణింపబడుతుందని ధర్మసింధు వంటి శాస్త్రగ్రంథాలు చెప్తూ ఉన్నాయి. అమావాస్యకు ముందు వచ్చే కృష్ణపక్ష చతుర్దశి నాడే శివరాత్రి జరుపుకోవాలని శాస్త్ర నిర్ణయము. సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే పండుగలలో ముఖ్యమైనది మహాశివరాత్రి. అన్ని పండుగలు పగటిపూట జరుపుకుంటే ఈ పండుగ మాత్రం రాత్రిపూట జరుపుకుంటూ ఉంటాము. మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి 12 గంటలకు జ్యోతిస్వరూపుడైన శివుడు లింగరూపంలో దర్శనమిచ్చే పవిత్ర పర్వదినం ఈ కాలం. కాబట్టి శివుడి అనుగ్రహం కొరకు రాత్రి మేలుకునే భక్తితో అభిషేకాలు, పూజలు, భజనలు చేస్తారు. అందుచేత శివరాత్రిగా పిలువబడుతుంది. ఇది హిందువులకు ముఖ్యంగా శైవులకు అత్యంత పుణ్యప్రదమైన రోజు. మహాశివరాత్రిని హిందువులు ఎంతో గొప్పనైన పర్వదినంగా జరుపుకుని శివుణ్ణి కొలిచి తరిస్తారు. శివుడు అభిషేక ప్రియుడు, ఉపవాసం, జాగరణలను ఎంతగానో ఇష్టపడతాడు. నిత్యం మంచు కొండల్లోనే ఉండే ఆ దేవదేవుడు అభిషేకాన్ని ఇష్టపడతారు. అందుకే నిత్యం ఆయన్ను నీటితో అభిషేకిస్తే మంచిదని చెప్తూ ఉంటారు. ముక్కంటి కంఠంలో కాలకూట విషం ఉంది కాబట్టి దాని కారణంగా ఆయన శరీరం వేడిగా ఉంటుందని, చల్లని నీటితో అభిషేకం చేయటం వల్ల ఆయన శరీరం చల్లగా మారుతుందని చెప్తూ ఉంటారు. మహాశివరాత్రి రోజున ఆయనకు అభిషేకం చేసి బ్రహ్మచర్యం పాటించాలి. నేలపై పడుకోవటం, సాత్విక ఆహారం తీసుకోవటం, ఒక్కపూట భోజనం, శారీరక మానసికంగా శుద్ధిగా ఉండాలి. కోపతాపాలు, ఇతరులను నిందించటం వంటివి చెయ్యనే కూడదు. శివరాత్రి మహత్యమంతా కూడా రాత్రి వేళల్లోనే ఉంటుంది. అందుకే భక్తజనులందరూ కూడా ఈ రాత్రిపూట భజనలు, పురాణ కాలక్షేపం లేదంటే శివనామ స్మరణతో గడుపుతూ ఉంటారు.
కొందరు వీలున్న వారు అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో అభిషేకాలు అర్చనలు చేయించి శివ కృపా కటాక్షాలను పొందుతారు. రోజంతా శివ పంచాక్షరి మంత్రం ఓం నమశివాయ అంటూ ధ్యానం చేయటం వల్ల మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. ప్రతి జాముకు పూజ అభిషేకం చేసి మరుసటి రోజు సూర్యోదయం అయ్యాక నిత్య కృత్యాలు తీర్చుకొని సంధ్యావందనం చేసి పుష్పాలు అన్నిటితో పూజించి భోజనం శివుడికి నివేదన చేసి నైవేద్యం పెట్టాలి. మహాశివుడు అనేవాడు మాతృవాత్సల్యం కలవాడు. అంటే తల్లి తన బిడ్డను ఏ విధంగా రక్షిస్తుందో శివుడు తన భక్తుల భక్తికి పరవశించి కోరిన కోరికలను నెరవేరుస్తాడు. ఈ మహాశివరాత్రికి పగలంతా ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేసి మరుసటి రోజు స్నానం చేసి మహానైవేద్యంగా అన్నం కూరలు వండి దేవుడికి నివేదన చూపించి తను తినాలి. తినడానికి ముందే ఆవుకు బియ్యం తోటకూర బెల్లం కలిపి తినిపించి మూడు ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత పేదవారికి అంటే ఆకలితో అలమటించే వారికి అన్నదానం చేయాలి. పశుపక్షాదులకు కూడా ఏదైనా ఆహారం పదార్థాలు తినిపించాలి. ఒకసారి శివరాత్రి గురించి పరమశివుణ్ణి పార్వతి అడిగిన సందర్భంలో శివరాత్రి ఉత్సవం తనకెంతో ఇష్టమని ఏమీ చెయ్యకుండా ఆ రోజు ఉపవాసం ఉన్నా సరే తానెంతో సంతోషిస్తానని తెలిపాడు స్వయంగా పరమశివుడే. పరమశివుడు చెప్పిన ప్రకారం పగలంతా నియమనిష్టలతో ఉపవాసం ఉండి రాత్రి నాలుగు జాముల్లోనూ కూడా శివలింగానికి అభిషేకం చేయాలి. పంచామృతాలతో తొలుత పాలు, ఆ తర్వాత పెరుగు, ఆ తర్వాత నెయ్యి తేనెతో అభిషేకం చేస్తే శివుడికి ప్రీతి కలుగుతుంది. మర్నాడు వేద బ్రాహ్మణులకు భోజనం వడ్డించిన తర్వాత భుజించి శివరాత్రి వ్రతం పూర్తి చేసుకోవాలి. దీనిని మించిన వ్రతం మరి ఒకటి లేదని పరమశివుడు తెలిపాడు. మహాశివరాత్రి అంటే పరమేశ్వరుడికి ఎంతో ప్రీతి. అయితే ఈ మహాశివరాత్రి వచ్చే వరకు మాఘమాసంలో ప్రతిరోజు కూడా శివుడికి ప్రతిరోజు కూడా బెల్లం పొంగలి నివేదన చేస్తే మీ జాతకం మారిపోతుందని వేద పండితులు అంటూ ఉన్నారు. మాఘమాసంలో ప్రతిరోజు అంటే మహాశివరాత్రి వచ్చే వరకు కూడా ప్రతిరోజు కూడా శివుడికి బెల్లం పొంగలి నివేదన చేస్తే మహాపుణ్యం కలుగుతుంది. ప్రతిరోజు కుదిరిన వారు కనీసం మాఘ సోమవారాల్లో అయినా సరే శివుడికి బెల్లం పొంగలిని నివేదన చేయండి. సర్వ ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, సకల సంపదలు కలుగుతాయి. అలాగే మహాశివరాత్రి రోజు కూడా మీరు శివుణ్ణి పూజించిన తర్వాత నైవేద్యంగా బెల్లం పొంగలి అంటే బెల్లం పరమాన్నం పెట్టండి. మీరు వేరే ఏ నైవేద్యాలు పెట్టినా వాటితో పాటు బెల్లం పరమాన్నం కూడా నివేదించండి. మహాశివరాత్రి వచ్చేస్తుంది, ఎంతో సమయం లేదు, కనీసం అప్పటి వరకైనా సరే ఈ నైవేద్యం పెడితే మీ జాతకం మారిపోతుంది. మరి తెలుసుకున్నారు కదా, మీరు కూడా మహాశివరాత్రి వరకు లేదా మహాశివరాత్రి రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ నైవేద్యం శివుడికి సమర్పించండి. మీరు ఏమీ చెయ్యలేరు అనుకుంటే చిన్న బెల్లం ముక్కను శివుడి ఫోటో ముందు పెట్టి నమస్కారం చేసుకోండి. శివరాత్రి వరకైనా సరే ఇలా శివుణ్ణి ధ్యానించినట్లయితే మీ సర్వ అభిష్టాలు నెరవేరుతాయి, శుభ ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.